గత 3 రోజులుగా 4 రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు చనిపోతే ఆ పార్టీ నాయకుడు రాష్ట్రంలో మంత్రిగా చేసి స్పీకర్గా చేసిన వ్యక్తి చనిపోతే మారడం వాళ్ళందరం కూడా అబ్బాయి ఏం జరిగింది ఎందుకు చనిపోయారు అని కొద్దిగా దిగ్భ్రాంతి చెందాం, కొద్దిగా బాధపడ్డాం. ఎంత పాపం ఏం అవమానం జరిగింది పార్టీలో, ఏ ఇబ్బందులు వచ్చాయి ఇంట్లో, ఏ కారణం వల్ల చనిపోయాడని చెప్పని మీ అందరం కూడా ఆలోచన చేశాం, మా వంతు సానుభూతిని కూడా తెలియజేశాం. 3 రోజులుగా టీవీ చూస్తున్నాను, ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఇవాళ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అక్కసు ఆయన చనిపోయాడనే బాధని చనిపోయాడు అయ్యో అనే పనే సానుభూతి కూడా లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ ఆలోచనతో ఏదో సానుభూతి సంపాదించేద్దామనే ఒక తాపత్రయం మాత్రం అతని దగ్గర కనిపిస్తుంది. చాలా దురదృష్టకరం. ఇవాళ గవర్నర్ గారిని కలడానికి వెళ్ళారు, చెప్పడానికి వెళ్ళారు. గవర్నర్ని కలవడంలో ఆక్షేపణ లే, కలవడంలో మేమైతే ఎందుకు కలిశాడు అని చెప్పి నేను తప్పు పట్టట్లేదు. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ వ్యవస్థని ఒక పనికిమాలిన వ్యవస్థని, హూ ఈజ్ గవర్నర్ అని, ఇతను ఒక ఏజెంట్ అని గతంలో మాట్లాడిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి. ఆనాడు ప్రతిపక్ష నాయుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉమ్మడి గవర్నర్ వచ్చి ఆయన యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకుంటే ఎలా ఉన్నారని తెలుసుకుంటే దానికి వారు మాట్లాడిన భాష, వారు మాట్లాడిన తీరు కనీసం దాన్ని వ్యక్తిగతంగా కూడా తీసుకోలే, వ్యవస్థను తీసుకుందాం. అంటే గవర్నర్ వ్యవస్థ ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్ అని, ఒక దళారి అని, ఒక పనికిమాలిని అని, ఈ భాష ఆయన వాడిన భాష వేవి నేను మాట్లాడుతున్న భాష కాదు, ఇవి నేను ఉచ్చరించడానికి మాట్లాడే. రాజకీయాల్లో ఉన్నవారు, నాయకత్వంలో ఉన్నవాళ్ళు వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్ళిపోతుందా అని అది ఎక్కడ మళ్ళీ ఏదో ఆయన ఆంతరింగులతో మాట్లాడిన మాటలు కాదు, కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడుతున్న కాన్ఫరెన్స్ లో వాళ్ళతో మాట్లాడిన సదస్సులో మాట్లాడిన భాషది. మరి అలాంటి వ్యక్తి ఏం ముఖం పెట్టుకుని వెళ్ళి గవర్నర్ కలిసావు నువ్వు? ఒక పరిమాణ వ్యవస్థ అయితే ఆ వ్యవస్థ మీద నమ్మకం ఎందుకు వెళ్ళావు? మరి దేనికోసం వెళ్ళవలసి వచ్చింది? హూ ఇస్ గవర్నర్ అంటే మన గవర్నర్ ఎవడు అని ఎవరు అని అడిగినప్పుడు ఎందుకు వెళ్ళావు? మరి అంటే నీ దగ్గర ఉంటే నువ్వు అధికారం ఉంటే ఒకటి, నువ్వు అధికారం లేకపోతే ఇంకొకటి. ఇదే చంద్రబాబు నాయుడు అడిగారు, ఇదేనా నీ తాలూకా పార్టీ ఇండస్ట్రీ, 40 సంవత్సరాల అనుభవం, నిన్న ఇంకెందుకో కానీ ఇవాళ మరి డిమాండ్ చేయలేదు ఏది? సిబిఐ ఎంక్వైరీ ఆయన ఇచ్చిన తన రిపోర్ట్లో
గవర్నర్కి సమర్పించిన నివేదికలో ఆయనకి దాంట్లో లేదు. కానీ మొన్న అటు మొన్న ప్రశ్నల్లో మాట్లాడినప్పుడు మాత్రం సిబిఐకి పేరు డిమాండ్ చేస్తాం. మరి ఆ నోట్లో లేదు, మరి బయట డిమాండ్ చేసినట్టు నేను వెళ్ళలేదు. అయితే నేను వెళ్ళలే ప్రెస్ మీట్లో, ప్రెస్ మీట్లో డిమాండ్ చేస్తాను కానీ గవర్నర్కి ఇచ్చిన దాంట్లో లేదు. ఇప్పుడు డిమాండ్ చేశారన్నారు ప్రెస్ మీట్లో. మీరే కదా ఈ రాష్ట్రంలో సిబిఐ రాకూడదు. సిబిఐ వ్యవస్థ వచ్చి ఒక ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థ అన్నావు. మరి అప్పుడు ఆ ప్రభుత్వమే కదా ఉంది, ఇప్పుడు అదే పార్టీ ప్రభుత్వం ఉంది. ఏంటి ఈ ఈ ఆరు నెలలు ఏంటి మాయా, ఏంటి తారతమ్యం, ఏం జరిగింది? సిబిఐని అసలు రాష్ట్రంలోకి రాకూడదని చెప్పిన వాడివి, పొలిమేరలు రాకూడదు అనేవాడివి. దాని మీద నియంత్రణ విధించిన వ్యక్తివి, ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మరి సిబిఐని డిమాండ్ చేస్తున్నాం? ఐదు సంవత్సరాలు కదా, ఐదు సంవత్సరం అధికారం ఉన్న ఐదు సంవత్సరాలు అసలు ఏ వ్యవస్థ అయినా సరే వ్యవస్థ వ్యవస్థగా ఉందా? రాజ్యాంగపరంగా ఏ అంశమైనా సరే జరిగిందా? నువ్వు చేసిన చట్టాలను, శాసనసభ చట్టాన్ని, ఏ చట్టాన్ని సరే అవలంబించావా? పెద్దానికి డివేషనే కదా, వైలేషనే కదా. మొదటి రోజునే చెప్పావు, ప్రారంభం రోజునే ఎన్నికలైన తర్వాత మొదటి సమావేశం కలెక్టర్ల సమావేశంలోనే, ఎస్పీల సమావేశంలోనే నీ తాలూకా ఆలోచన, నీ బుద్ధిని బయటపెట్టావు నీ భాష ద్వారా. మా కార్యకర్తలు మా నాయకులు ఏది చెప్తే అది చేయండి, చట్టం లేదు, ఏం లేదు, ఏమీ లేదు, వారు చెప్పిందా ఆట చేసిందా పాటగా పాడావు. రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తావు, అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేశావు, వ్యవస్థను గౌరవం లేకుండా చేశావు. ఈరోజు మళ్ళీ ఈరోజు కొత్త డ్రామాను వచ్చి పెట్టావు. దానికి శివప్రసాద్ గారి తాలూకా పాపం ఆయన చేసుకున్న ఆత్మహత్యని ఒక సినిమా కింద ఒక తీసుకొచ్చాం, మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం. ఇది ఒకటి. ఎందుకు చనిపోయారు, ఎందుకు శివప్రసాద్ గారు చనిపోయారు? వాస్తవంగా ఆలోచన చేసుకుంటే మన పొరపరాలు తీసుకుంటే పత్రిక వచ్చినవి కానీ లేకపోతే ఆ ప్రాంతాల్లో మాట్లాడుకున్న మాటలు కానీ జరిగిన వాస్తవాలను చూసుకుంటే గత మూడు నెలల్లో శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు శివప్రసాద్ గారు కలిశారు ఒకసారి ఆలోచన చేయండి. మరి మిగతా నాయకులు ఎన్నిసార్లు కలిశారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ పార్టీలో ఇతను ప్రముఖుడు కదా అనుకుంటా కదా, మీరు ఇవాళ అన్నారు కదా ప్రముఖుడు అని చెప్పి. మా పార్టీకి ఒక ముఖ్యమైన వ్యక్తి అని చెప్పి మీరే అంటున్నారు కదా, మీరే అంటున్నారు మీ పార్టీకి ముఖ్యమైన వ్యక్తి అని. ఎన్ని అంశాల్లో ఎన్ని సందర్భాల్లో మీరు అతనితో మిమ్మల్ని ఈ మూడు నెలల్లో మిమ్మల్ని కలిశాడు, ఎందుకు కలవలేదు? ఎందుకు అతను భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఎందుకు ప్రయత్నాలు చేశాడు? కారణాలేంటి? ఇది మేము ఆపాదిస్తుంది కాదు, మా పార్టీ ఆపాదిస్తుంది కాదు, మీ వ్యక్తిగతంగా ఆపాదిస్తుంది కాదు. ఇది భారతీయ జనతా పార్టీ నాయకులైన రఘురాము, అలాగే ఎడ్లబడి రఘునాథరావు వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. మాతో సంప్రదించారు, మా ఐక్యమంతో సంబంధించారు, పెద్దలతో సంబంధించారు, మాతో సంప్రదించారు, మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి ప్రాధాన్యపడ్డ అడిగారు. తెలుగుదేశం పార్టీలో గౌరవం లేకపోతుంది, అని విషయాన్ని ఆయన చెప్పారని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పైరు వీళ్ళకి తప్ప పార్టీలో కష్టపడిన వాడికి ఉన్నవాడి నిజాయితీకి స్థానం లేదు.
పార్టీ పరంగా ఇది వాస్తవం కాదా? దేవుడు మేము చెప్పిన మాటలేవి? ఎంతెందుకండి? ఆయన మీద, ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు, ఆయన కుటుంబ సభ్యుల మీద మాకు ఉద్యోగాలు ఇస్తారన్నారని, లేకపోతే మా లేఅవుట్లు వచ్చి ఆక్రమించారని, లేకపోతే మా భూములు స్వాధీనం చేసుకున్నారని, లేకపోతే మా ఇసుక లారీలు వచ్చి మా అమ్ముకొని వేయడానికి వెళ్తుంటే దారిలో అడ్డుపెట్టి మా ఇసుకను తీసుకుని బిల్డింగ్ కట్టించుకున్నారని, వేరు వేరు కంప్లైంట్స్ వచ్చి ఇచ్చారు. ఇస్తే మీ పార్టీ నాయకుల చేత మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని అన్నారు, కానీ దాన్ని ఇప్పుడు ఖండించారా? పార్టీ ఫారంలో అన్యాయం అని చెప్పి, ఇది వేధిస్తారని చెప్పి నువ్వు కానీ నీ కుమారుడు కానీ లేదంటే నీ పార్టీ ఫారం మీద వచ్చి ఖండించిన పాపాన్ని పోయారా? ఎందుకు చేయడే? ప్రజలు పెట్టిన కేసులే కదా, ప్రభుత్వం పెట్టిన కాదు కదా. ప్రభుత్వం పెట్టిన కేసు ఒకే ఒక తరపు ఏది ఫర్నిచర్ కేసు, అది కూడా ఒక జరిగిందని తెలిసిన ఒక శాసనసభ్యుడు వచ్చి కంప్లైంట్ చేస్తే దాని మీద వచ్చి ప్రభుత్వం పరిశీలన చేసి, ఇది ప్రభుత్వం కాదు స్పీకర్ ఆఫీస్ పరిశీలన చేసి ఆ కార్యక్రమం అది అధ్యయనం చేసింది అంతే కదా. మరి మీరు దాన్ని ఎందుకు, మీరు ఎందుకు ఖండించలేదు, ఎందుకు అడగలేదు? మిగతా ఒకటి రెండు విషయాల గురించి మీరు మాట్లాడారు కదా, మరి ఈ విషయాన్ని ఎందుకు అడగలేదు మీరు? ఆ రోజుకు మీరు వచ్చి ఇవన్నీ వాస్తవమని మీరు నమ్మి దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మీరు విశ్వసించి మీ వ్యక్తులతో వచ్చి ఈ తప్పని చెప్పించాలని ప్రయత్నం చేసి చేశారు, లీకులు ఇచ్చారు, చెప్పించారు. వీటన్నిటికీ అతను వచ్చి మనస్తాపం చెందాడు, చెందుండొచ్చుకోక అని నేను అనుకుంటున్నాను. మీరు వచ్చి ఇవాళ వచ్చి సాక్షి పేపర్లో వచ్చి టీవీలో రాశారు చేశారు, నిజంగా చెప్తే గత 5 సంవత్సరాల్లోనూ నేను ఎప్పుడూ ఫోన్ చేసుకుని మాట్లాడలేదు, కానీ ఇవి ఫోన్ చేసుకుని మాట్లాడుతున్నా. సాక్షి కానీ లేకపోతే మా పార్టీ పరిస్థితి చెప్పండి. నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చేసిన దీనికి దౌర్జన్యాలకి మొత్తం ఎల్లో మీడియా, మొత్తం మీడియా అందరినీ నీ గ్రిప్లో పెట్టుకున్నావా లేదా? ఇది వాస్తవం కాదా? ఇవాళ వచ్చి ఓ అని చెప్పి గుళ్ళంత కిందలే మాట్లాడుతున్నారు ఇవాళ? ఇది అంత అమాయకంగా పెట్టుకొని అది ఉండబెట్టే మీ అరాచకాలు, మీ దుర్మార్గాలు, మీ మీ వ్యవహారాలు అన్నీ కూడా బయటపెట్టిన పరిస్థితి ప్రజలను వచ్చి చైతన్యవంతులు చేసింది. ఇది నిజం కాదా? సోషల్ మీడియా గురించి వచ్చావు వాళ్ళని మమ్మీ ఎక్కడ కేసు పెట్టాం, ఏం చేసాం ఒకసారి గుర్తెచ్చుకో. చంద్రబాబు నాయుడు మీరు ముఖ్యమంత్రిగా మీరు ఆ రోజున్న రోజులు గుర్తెచ్చుకోండి. ఆయనతో పాటు 10 మంత్రులుగా చేసిన మంత్రులారా మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. మీరు చేసిన మీరు జిల్లాలో చేసిన అరాచకాలు, విధ్వంసాలు, దోపిడీలు మీకు తెలిస్తే ఒకసారి నిద్రలో పడుకుని ఆలోచించండి ఎన్ని చేశారో మీరు. లేకపోతే అంతెందుకు ప్రజలు ఎందుకు మిమ్మల్ని చీకొడతారు? మన బంగారమే బాగుంటే ఇంకెందుకని సామెత ఉంది కదా, ఎందుకు చేస్తారు మిమ్మల్ని? కారణం ఏంటి? కాదా మీరు చేసిన అరాచకాలు కాదా? ఎంతెందుకు? నేను సొంతంగా నాది ఒక విషయం చెప్తున్నాను. ఆ రోజు విజయనగరంలో నేనేదో మా పార్టీ వాలంటీర్ మీటింగ్ చూసుకొని నేను ఇంటికి మా ఆఫీస్కి వెళ్ళా, పార్టీ ఆఫీస్కి,
మా ఆఫీస్కి, పార్టీ ఆఫీస్ కాదు మా ఆఫీస్కి ఇలా కూర్చున్నాను. ఈలోపు మా సర్పంచ్ ఒక పోస్ట్ పార్టీ నుంచి సర్పంచ్ వచ్చారు. సార్ సార్ ఈ ఐపీఎల్లో వచ్చి మా ఇంటికి వచ్చారు సార్. వచ్చి ఈ పేడలో దాంట్లో మీ ఊరేంటి, నీ పేరేంటి, నువ్వెవరికి, నువ్వు ఏ పార్టీ చెందినవాడు, ఇవన్నీ అడుగుతున్నావు సార్ అని పట్టుకున్నాం సార్. మేము పట్టుకుంటే వాడు పరపడానికి ట్రై చేస్తే మేము వచ్చాను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పాము సార్. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పాను సార్. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి వదిలేయండి, ఎందుకు వదిలేయండి, పోతారు వాళ్ళు అన్నారు సార్. సార్ వదిలి మేము దీని మీద పట్టుకుని కేసు పెట్టి అడిగాము సార్. వాళ్ళ దగ్గర ఐపీఎల్ ఉన్నాయి సార్, ఇదే పేడలు పట్టుకొచ్చేస్తే చూడండి సార్ దీనికి అంత ఇన్ఫర్మేషన్ ఉందో అని చెప్పని చెప్పారు. చెప్తే వెంటనే ఆ ఇన్స్పెక్టర్ నేను ఫోన్ చేశాను, ఏమయ్యా ఇది ఉన్నది కదా, ఇది ఇన్ఫర్మేషన్ ఉండొచ్చా కాదో మరి మీరు చట్టపరంగా చూసుకోండి దాని మీద కేసు పెట్టు ఏం చేయండి అంటే అది కాదు సార్ ఇది కాదు సార్ అని చెప్పారు. అయితే పని చేస్తాను, రేపొద్దు నేను డీజీని కలుస్తాను, డీజీతో చెప్తాను, దాన్ని అక్కడ తీర్చుతామైతే నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఇది కంప్లైంట్ చేస్తారు, ఎలక్షన్ అనౌన్స్ అయ్యిందని చెప్పేసి అని చెప్పాను ఇద్దరికి. పోలీసు చెప్పి ఉదయం వచ్చి నేను ఎలక్షన్ కమిషన్కి ఐపీఎల్ పట్టుకొని నేను వచ్చాను. నన్ను చెప్పాను నాదరం ఉన్నాయి, ఐ అడ్మిటెడ్ నాదరం ఉన్నాయి నేను పట్టుకుని వచ్చాను. చెప్తే అర్ధరాత్రి 11:12 అప్పుడు ఆ సర్పంచ్ ఇంటికి మేళ్ళెక్కి మిద్దెక్కి పోలీసులు దొంగలుగా దొంగల్లాగా వెళ్ళి ఎక్కి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో పడుకుంటే తలుపులు బద్దలు కొట్టి వాళ్ళు సర్పంచ్ బయట తీసుకొచ్చి చేశారు. చేసి మా మేనేజర్ మా చిన్నశ్రేణి ఉంటే తెల్లవారుజాము 4 గంటలకి మా చిన్నశ్రేణి డిఎస్పీ ఎస్పీ దగ్గర ఒక 200 మంది పోలీసులు వెళ్ళి అతను తీసుకొని జామీ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి ఈలోపు ఉదయం ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ వచ్చి తిన్నగా వచ్చి కలిసి డీజీని కలిశాను. డీజీ గారికి ఇచ్చారు ఇవి 5ను, ఇంకోటి 2 ఇది పరిస్థితి అని ఆయనకు వచ్చి ఆయనకు 3 ఇచ్చాను, ఆయనకు 3 2 ఆయనకి ఇచ్చాను, మిగతా తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాను, సబ్మిట్ చేశాను. చేసి ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పి వచ్చాను. నేను అక్కడ అనౌన్స్ చేసి ఇక్కడికి వచ్చా. మరి ఆ సర్పంచ్ దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళి ఆ తలుపు పని చేశారు. మా చిన్న మా శ్రేణికి ఏం సంబంధం చెప్పండి, ఇవాళ ఇంత కబుర్లు చెప్తారు కదా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నారు చంద్రబాబు చెప్పనండి. అంటే నీకొకటి, నీ కొడుకు ఒకటి, నీ పార్టీ ఒడి కొడుకి ఓ చట్టమా, మిగతా నాయకులకి మిగతా ప్రజలకి ఓ చట్టమా, ఇది వాస్తవం కాదా, ఇది మా జిల్లాలో ప్రధానికానికి అందరికి తెలియదా. నేను వచ్చి రాష్ట్రంలో వచ్చి ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్యమంలో పెట్టిన సందర్భం రాష్ట్ర ప్రధానికి తెలీదా, ఇది అరాచకం కాదా. నువ్వా చట్టాన్ని గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, పోలీసు గురించి నువ్వా మాకు నీతులు చెప్పేది, మేము అమాయకులం, మీ దగ్గర మీ నీతులు నేర్చుకోవాలా. రాష్ట్ర పట్టించి రాష్ట్రాన్ని వ్యవస్థ అంతా చిన్నభిన్నం చేసి చేతిలో తీసుకుని చిన్న లేకుండా పెద్ద లేకుండా గౌరవం లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ ఇంత కబుర్లు నీతి మాటలు చెప్పి చెప్తావా చెప్తారా, నవ్విపోతారు ఇప్పుడు చూస్తే. నిన్న రోజు నుంచి గవర్నర్ గారి నుంచి వ్యవస్థ ఈ పనికి మాలిన వ్యవస్థని హూ ఇస్ గవర్నర్ అని, అసలు గవర్నర్ వ్యవస్థను తీసిమ్మనని చెప్పిన వ్యక్తి ఏ ముఖం పెట్టి ముఖం అసలు మీకు ఆలోచన ఉందా, అంటే ప్రజలను తమాయికులు అనుకుంటున్నావా, సిబిఐని దగ్గర రావద్దని చెప్పని, సిబిఐ రాష్ట్ర పొలిమేరలు రాకూడదని చెప్పని, మరి ఏ రకంగా ముఖం పెట్టుకుని సిబిఐని అడుగుతావు. అడిగితే పోలీసు వ్యవస్థ గురించి వచ్చి పట్టిస్తమే పోలీసు వ్యవస్థ, మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అని నువ్వే అన్నావు కదా, మేము చెప్పాం కదా గౌరవం ఉంది. కానీ ఎవరైతే ఆ రోజు ఉన్న డీజీపీ అనే వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన నుంచి మాకు దీని మీద నమ్మకం తగ్గుతుంది, వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. ఎందుకంటే ముందుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అని చెప్పి మేము కేటగిరీగా చెప్పాం. పాపం ఎంత అక్కసుందో ఇవాళ ఎవరి మీద, శివప్రసాద్ మీద
అర్థమవుతుంది. ఎందుకంటే మనకి గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని తెలిస్తే అవి కూడా చేయని ఇక్కడ నోచుకుని ఇక్కడ చేస్తారు. ఎవరిని ఏం కోరుకుంటాడండి? ఏ మంత్రి ఏం కోరుకుంటాడు? ఏ చనిపోయినప్పుడు వచ్చిన ప్రభుత్వ లాంఛనాలతో అవ్వాలంటే ఏడు ఓడిపోతుంది ఇంక మంత్రి పదం వల్ల ఏమి కోస్తుంది నీకు చెప్పు. ఒకటే కదా వచ్చేది చనిపోయిన తర్వాత, చనిపోయినంత వరకు మనకి పదవి పోయినా ఏమున్నా సరే దాన్ని కూడా నోచుకుని ఇక్కడ చేసేవారు. మరి ఆ వ్యక్తులు తండ్రి కొడుకులే ఆ బీజేపీలో చేరుతారని చెప్పారనే మాటని మనం చూసాం. అసలు నాకు ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి ఒక పక్క, ఇది సిబిఐ అడిగే ముందు అసలు ఆయన సెల్ ఫోన్ పాడు పోయిందని ఒక పుకారు వస్తుంది. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. నిజంగా సెల్ ఫోన్ ఆయనకు ఉండుంటుంది, అందరికీ ఉండండి. ఇప్పుడు సెల్ అనేది మన దైవంది జీవితం అయిపోయింది, బాగా అంతర్భాగం అయిపోయింది. అది మరి ఫోన్ ఎక్కడుందో ఎంతవరకు దొరకదు చదువు, దాని గురించి అడగాలి కదా ముందు. ఏమయ్యా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడుందో ఫోన్ తీయమని అడగ, ఎందుకు అడగట్లేదు ఇవాళ వరకు? ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? వెరీ సెల్ ఫోన్ ఎక్కడుంది? దాంట్లో ఏముందో, మంచి ఉందో చెడు ఉందో నాకేది తెలియదు, కానీ వస్తువు లేదు కదా, అది అవసరం కదా. ఇవాళ దీనికి అంతడిగాను, మదేమైంది, ఎవరు దాచారు, ఎక్కడుంది? అది వైసీపీ పార్టీ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తీసి దాచిందా? అది మేమే దొంగలాడేసి ఇదంతా కూడా చేస్తున్నామా? ఏం చంద్రబాబు నాయుడు చెప్పండి. ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? నువ్వు ప్రతిదీ క్షుణ్ణంగా చాలా చూస్తారు కదా, మరి దీని గురించి ఎందుకు ఆ విషయాన్ని నువ్వు మాట్లాడలేదు? మరి మేము మాట్లాడలేదు, మాట్లాడాలి కదా. నీకు కడుపు మంట ఏదేంటి? నీకు ఒకటి చూశాను, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా నువ్వు ముఖ్యమంత్రి ప్రార్థించిన అవకాశాన్ని నీకు అప్పుడు ఇస్తే, నన్ను ముఖ్యమంత్రి చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మాట ఇచ్చిన ప్రజలకు వచ్చి మంచి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అనేది తాపత్రయం నీకు ఎప్పుడు లేదు. ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓడిపోయినా ప్రతిపక్ష నాయకుడికి ఉన్నా ఎంతసేపు ఆయన మీద కక్ష తీసుకోవాలనే, ఇంకా ఆయన మీద సాధించాలనే. నువ్వు 5 సంవత్సరాలు ప్రయత్నం చేసావా లేదా? నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావా? ఎప్పుడైనా చేసుకోలే. ఒక్కరోజునే ఒక మంచి మాట మాట్లాడావా? మాట్లాడలే. ప్రజల గురించి కార్యక్రమాలు చేయలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట కోసం రోజు సమావేశాలు పెట్టుకుంటూ మరి శబ్దస్థాయిలో పర్యటన కోసం ఆలోచన చేసుకుంటూ కార్యక్రమాలకు సంబంధించి చేసుకుంటూ ఆయన ఆలోచన చేస్తే ఆయన పనికి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకు అది ఏది మాట్లాడతాడు? నీలాగా రోజు అదే పని, కక్ష అందించుకొని రోజు కూర్చొని నీ గురించి పనికి మాల సమయాన్ని ఈ పనికి మాల పనుల కోసం వెదిగిస్తాడు. ఆయన నీకు కావాలి ఇది, ఆయన ఏదో మాట్లాడతాడు. మన ఇన్సిడెంట్ జరిగింది, చాలా దురదృష్టకరం, బాధాకరం. బోటు లాంచి మునిగిపోయింది, వెంటనే ఆయన దాని గురించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడాడు, మా మంత్రులతో మా అనంతగారితో మంత్రులతో మాట్లాడాడు. మన ఉదయాన్నే లేచి వెంటనే చేపలు తీసుకుని ఆడికి వెళ్ళారు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు, శతగాత్రులు కలిశారు, ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మళ్ళీ వచ్చి దమ్మి సమయం అది అవసరం. దాని మీద మాట్లాడతా. అందుకని నువ్వు చేస్తున్న ప్రతి దానికి సమానం చెప్పుకుని ముఖ్యమంత్రి ఉండాలా? ఏంటి ఉద్దేశం? ఇప్పుడు నువ్వేదో సమంజసంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అయితే మాట్లాడితే బాగున్ను. ఆత్మగురులు ఎక్కడో ఏదో ఏదో కుటుంబంలో కొట్టుకున్నారు, అలా చిలికి చిలికి గాలి మనగా రాజకీయ కక్షగా ఆ ఊర్లో 2 పార్టీలకి అది అయింది.
ఇది ఎన్నికలు అయిన తర్వాత ఇది సమంజసం, అక్కడే మండలం తిరిగాయా, దానికి వచ్చి ఊరికండి నువ్వు పేడ తెచ్చుకొని ఇక్కడ క్యాంపులు రన్ చేసి ఓహో అండి అంటే ఏదో అంటే ఏదో జరిగిపోతుందని ఒక అపోహ సృష్టించి దాని నుంచి ప్రజల తరగతి మైండ్ మైండ్ సెట్ మాత్రం చూస్తున్నాం. ప్రజలకు కావాల్సింది ఇవాళ అది ప్రాంతం తాలకు అభివృద్ధి కావాలా, ఊరికి రోడ్డు కావాలా, ఊరు తాగడానికి నీళ్లు కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, చదువుకోవడానికి మంచి స్కూల్ కావాలా, ఆరోగ్యం చూసుకోవడానికి మంచి పథకాలు కావాలా, రైతుకి పండించడానికి వచ్చి పంటలకి విత్తనాలు కావాలా, ఆ పిల్లలకు వచ్చి 5 పూట చేతులకి అన్నం పెట్టే అవకాశం ఉండే మరి ఉపాధి అవకాశాలు కావాలా, అవి చేయాలా. వచ్చిన 100 రోజుల్లో దేశమంతా గర్వించ తగ్గట్లు 126,000 ఉద్యోగాలు సృష్టించిస్తే ఎప్పుడో నీకు వస్తా ఆలోచన నీ మైండ్ సెట్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడు కుళ్ళి ఆలోచనలు, ఎప్పుడు కుతంత్రాలు, ఇప్పుడు దిక్కుమాలిన ఇలాంటి ఆలోచన, ఇలాంటిది ఇలాంటి మాటలే, ఇలాంటి తలబాట తనిపై ఎప్పుడు మంచి ఆలోచన చెప్పండి మీకు.